ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ మత్స్యకారుల కోసం చేపల పెంపకం వంటి చర్యలు చేపట్టింది గీత కార్మికులకు ఈత తాటి చెట్లపై పన్నును శాశ్వతంగా రద్దు చేసింది పాత బకాయిలు మాఫీ చేసింది మద్యం దుకాణాల లైసెన్సుల్లో గౌడ సోదరులకు 15% రిజర్వేషన్ అమలు చేస్తున్నది రైతు బీమా తరహాలో గీతనలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల బీమా సౌకర్యం కల్పించింది నేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది నూలు రసాయనాలపై 50% సబ్సిడీని అందజేస్తూ నేతన్నకు చేయూతనిస్తున్నది గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందించడం కోసం తెలంగాణ చేనేత మగ్గం అనే కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది నేతన్నలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఆసరా పెన్షన్లను వాసిలోను రాసిలోను పెంచింది అసహాయులకు జీవన భద్రత కోసం అందించే పెన్షన్ను 200 నుంచి 2016 రూపాయలకు పెంచింది 2014 నాటికి ఆసరా లబ్ధిదారుల సంఖ్య కేవలం 29 లక్షలు నేడు ఆసరా పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య 44 లక్షలు వృద్ధులు వితంతువులు దివ్యాంగులతో పాటు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు ఫైల్ ఏరియా బాధితులు డయాలసిస్ రోగులకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ సౌకర్యం కల్పించింది పెన్షన్ పెంచేందుకు వయో పరిమితిని 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది ప్రభుత్వం ఇటీవల దివ్యాంగుల పెన్షన్ను 3016 నుంచి 4016 రూపాయలకు పెంచింది తద్వారా దివ్యాంగుల బతుకుల్లో మరింత ధీమాను నింపగలిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం సంస్థ ప్రయోజనాలు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడాదికి 1500 కోట్ల రూపాయలను ప్రభుత్వమే బడ్జెట్లో అందిస్తూ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంస్కరణల ఫలితంగా ఆర్టీసీ సంస్థ గతంలో కంటే ఇప్పుడు కొంత మెరుగైన ఫలితాలను సాధించగలుగుతోంది కానీ నష్టాలు మాత్రం తప్పడం లేదు అయినా ఆర్టీసీ సంస్థను కాపాడాలి అందులో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం చూడాలనే లక్ష్యంతో 43,373 మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల యత్నాలు చేశాయి కానీ వారి ప్రయత్నాలను వమ్ము చేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండింది రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 వైద్య కళాశాలలు ఉండేవి వీటిలో ఉస్మానియా గాంధీ వైద్య కళాశాలలు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉన్నవే ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ ఉద్యమ ఒత్తిడికి తలొగ్గి ఆదిలాబాద్ నిజామాబాద్లో వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకు ఒక వైద్య కళాశాల నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలనే విధానం తీసుకొని స్వల్పకాలంలోనే 21 వైద్య కళాశాలను ప్రారంభించి చరిత్ర సృష్టించింది మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఇటీవల కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఇవి కూడా త్వరలోనే ప్రారంభించి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు లక్ష్యాన్ని ప్రభుత్వం పూర్తి చేయబోతున్నది వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ అందిస్తున్న సేవలు అమలు చేస్తున్న పథకాలు అద్భుతమైన ఫలితాలు అందించాయి వైద్య ఆరోగ్య రంగంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టాయి కోట్లాది మంది దృష్టిలోపాలను సరిదిద్దిన కంటి వెలుగు కార్యక్రమం ఉచిత డయాలసిస్ సేవా కేంద్రాల ఏర్పాటు ఉచిత డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్ల పంపిణీ బస్తీ దవాఖానాలు పల్లె దవాఖానాల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలు అద్భుత ఫలితాలను సాధిస్తూ యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ నగరం 4 వైపులా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించుకుంటూ ఉన్నాం వరంగల్ నగరంలో 1100 కోట్ల రూపాయలతో 2000కు పైగా పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది మరో 2000 పడకల ఏర్పాటుతో నిమ్స్ను విస్తరించుకుంటూ ఉన్నాం ఇందుకోసమై నిర్మించే నూతన భవనానికి
ఈ మధ్య నేను శంకుస్థాపన చేశాను. 108 104 సేవలను పెంచాలనే ఉద్దేశంతో ఇటీవలనే కొత్తగా 466 వాహన సేవలను ప్రారంభించుకున్నాం. ఫోన్ చేసిన 15 నిమిషాల లోపు ఈ వాహనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చి సేవలు అందిస్తూ ఉన్నాయి. 60 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో అనాథ పిల్లల సంరక్షణ కోసం ఒక విధానం అంటూ లేకపోవడం అత్యంత విషాదకరం. పరిపాలనలో మానవీయ పరిమళాలు విదజల్లుతున్న తెలంగాణ ప్రభుత్వం అనాథ పిల్లల సంరక్షణ బాధ్యతను సంపూర్ణంగా స్వీకరించింది. వారిని స్టేట్ చిల్డ్రన్గా పేర్కొంటూ ఉన్నతమైన ఉదాత్తమైన పద్ధతిలో ఆర్ఫన్ పాలసీ రూపొందించింది. ఇకపై అనాథ పిల్లలను రాష్ట్ర ప్రభుత్వమే హక్కున చేర్చుకుంటుంది. ముఖ్యంగా అనాథలైన ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు వారికి విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే వరకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ విషయంలో కూడా తెలంగాణ మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో ముందున్నది. నేడు దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులేని ప్రకటించడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. రాష్ట్రం అవతరించిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చుకున్నాం. ఇప్పటివరకు 2 PRCల ద్వారా 73% ఫిట్మెంట్ అందించుకున్నాం. కరోనా విజృంభణ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపించిన తరుణంలోనూ ఉద్యోగులకు మెరుగైన ఫిట్మెంట్నే అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సైతం వేతనాల పెంపుదలను వర్తింపజేసింది. త్వరలోనే కొత్త PRC నియమించి ఉద్యోగాల వేతనాలను పెంచుతామని, అప్పటి వరకు మధ్యంతర భృతిని చెల్లిస్తామని ఇటీవల శాసనసభ సమావేశంలో నేను స్వయంగా ప్రకటించాను. గత ప్రభుత్వాలు నష్టాల పాలు చేసిన సింగరేణి సంస్థను BRS ప్రభుత్వం చక్కదిద్దింది. కంపెనీ టర్నోవర్ను 12,000 కోట్ల నుండి 33,000 కోట్లకు పెంచింది. సింగరేణి కార్మికులకు ఈసారి దసరా దీపావళి బోనస్గా 1,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నామని తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నీరటి, మస్కూరి, లస్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా మిగిలిన VREలకు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రతిపత్తిని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. వీరి సేవలను క్రమబద్ధీకరిస్తూ పే స్కేల్ అమలు చేస్తుంది. వీరందరికీ విద్యార్హతలను సామర్థ్యాలను బట్టి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా 14,954 పోస్టులను మంజూరు చేసింది. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ పల్లెలు మరింత గుణాత్మకంగా మార్పు చెంది ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందేలా పంచాయతీ కార్యదర్శులు ద్విగుణీకృత ఉత్సాహంతో నిరంతర కృషిని కొనసాగించాలని కోరుతున్నాను. విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 67,149 కోట్ల రూపాయల వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామును అమలు చేస్తున్నది. SRDP కింద 42 కీలక రహదారులపై ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ROVల అభివృద్ధి చేపట్టింది. వీటిలో చాలా భాగం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 275 కోట్ల రూపాయలతో 22 లింక్ రోడ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరం నలువైపులకు మెట్రో రైలు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 69,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయపరిచి ORR చుట్టూ ఉన్న అన్ని జంక్షన్ల నుంచి హైదరాబాద్ను అనుసంధానం చేస్తూ నేరుగా ఎయిర్పోర్టుకు చేరుకునే విధంగా మెట్రో రైలును విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది. వచ్చే 3-4 ఏళ్లలో ఈ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్దేశించి కొత్త ప్రతిపాదనలతో హైదరాబాద్లో 415 కిలోమీటర్లకు మెట్రో సౌకర్యం విస్తరిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో నేడు తెలంగాణ గ్రామాలు, పట్టణాలు చక్కని మౌలిక వసతులతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో అలరారుతున్నాయి. మన గ్రామాలు, పట్టణాలు దేశ స్థాయిలో మన రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలను చేకూర్చి పెడుతున్నాయి. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా 13 జాతీయ అవార్డులు మన స్థానిక సంస్థల ప్రతినిధులు అందుకోవడం మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం.